పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింప నా పైకి ప్రజలందరి పైకి దిగిరమ్మయ్యా. ఏడవ రోజు నవదన ప్రార్థన. ఇక రెండు రోజుల్లో మనమందరం కలిసి పెంతెకొస్త పండుగను, ముత్తంగి కేంద్ర పండుగను, మిమ్మల్ని ఏరాళముగా దేవుడు దీవించిన సెండర్ యొక్క పండుగను కొనియాడుతున్నాం. రండి మనమందరం కలిసి ఏడవ దిన ప్రార్థనలో పాల్పంచుకొని కరుణ కోసం ప్రార్థిస్తాం. వీఆర్ ఆన్ ద సెవెంత్ డే ఆఫ్ నొవీనా. బిఫోర్ వీ సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ ద సెంటర్ పెంటెకోస్ట్ ఫీస్ట్ ఇన్ డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి, జాయిన్ విత్ మీ టు ప్రే ఫర్ ద మర్సీ ఆఫ్ గాడ్. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు కల్పన ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అగునట్లుగా వారి మారు మనస్సు ప్రభువే వారి తరపున యుద్ధం చేసి వారికి విజయం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తేజశ్రీ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ నెల 28-29 తారీఖులలో జరగబోయే ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, మనశ్శాంతితో జీవించినట్లుగా, గతమును మర్చిపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అనిత కుటుంబ సభ్యులు. తేజశ్రీ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే పోలినేని విఘ్నేష్ సిఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 2లో థర్డ్ ఎగ్జామ్ రేపటి దినం రాయబోచుండగా దివ్యకారుణ్యమూర్తి తన హస్తమును తోడుగా ఉంచి ఎగ్జామ్ రాస్తున్నట్లుగా ఈ ప్రార్థనను దివ్యకారుణ్యమూర్తి పాదాలకు సమర్పిస్తూ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మనకు అనేక విషయాలలో సహాయం చేస్తున్నటువంటి కుటుంబం వీరు. ఈరోజు రెమోనా నవీన్ 9వ విభాగ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. మ్యాగిస్టెల్లా కుటుంబం అనేక మేలులు ఈ సెంటర్కి చేసిన మిమ్మల్ని దేవుడు దీవించాలని రెమోనా నవీన్ 9వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. సింగారెడ్డి సాత్విక్ 25వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు దివ్య కారుణ్య ప్రభు గత 25 సంవత్సరములు అతనిని కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతగా, రాబోయే సంవత్సరములలో దేవుని సంరక్షణ కొరకు మంచి ఆరోగ్యం విశ్వాసములు ఎదిగినట్లుగా, బిజినెస్ల అభివృద్ధి మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నేను మధ్యలో జన్మదినం బదులుగా వివాహ అని స్టార్ట్ చేశాను, లాస్ట్కి చదివేసరికి మంచి జీవిత భాగస్వామ్యం కూడా రాశారు. అందువలన రెండు కలిపి ఒకళ్ళ ప్రభు ఇవ్వటానికి ఆశిస్తున్నాడేమో. సింగారెడ్డి సాత్విక్ 25వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ యు ఆర్ సెలబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ ఆఫ్ యువర్ బర్త్డే. మే గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్సో యువర్ ఫ్యూచర్. కోపుల రవి అండ్రిన రోజా మొదటి మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు రవి థామస్ అసుంత రాణి కుటుంబం. అలాగే మకేనా విజయభాస్కర్ జయ స్వప్న 21వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా, దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం, వారి మధ్య సఖ్యత, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మకేనా విజయభాస్కర్ జయ స్వప్న 21వ వివాహ వార్షికోత్సవం హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. మేరీ మంచి జ్ఞానం, మంచి జ్ఞాపక శక్తి కొరకు మెడికల్ స్క్రైబ్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసి ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనేక మంది నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారు విన్నపాలతో వేచి ఉన్నారు. అందరికీ ఈ 9 రోజుల లోపల మేలు జరగాలని కూడా ప్రభుని ఆశతో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది జీవవూట అయిన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవవూట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవవూట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం.
యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోక మందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపని వలన కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరణిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను, పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శ్లీవం మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను, పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిప్పును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను, ఆమేన్. మొదటి సామువేలు 17:49-50. దావీదు సంజిలో చేయిడి రాయి తీసి ఒడిసెలలో పెట్టి గిర్రున త్రిప్పి ఫిలిస్తీయుని నొసటి పైన కొట్టెను. ఈ రాయి నొసటిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయుడు గబీలున నేలపై బోరిగిల పడెను. దావీదు ఒడిసెలతో ఫిలిస్తీయునకు ఎదురు నిలిచి బాల్యుడై ఒడిసెల రాతితో ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. కరెక్ట్గా ఒక్క రాయితో. ఈరోజు చాలామంది ప్రసింగులు అంటారు, ఆ రాయికి పేరు విశ్వాసం అంటారు. ఒక్క రాయి అంట, ఆ గట్టి నమ్మకం. గట్టిగా కొట్టాడంట. గట్టి నమ్మకంతో మనం నిలబడితే సైతాన్ని మనం ఎదిరించగలుగుతాం, జయం సాధించగలుగుతాం. ఇక ఒకరోజు మనము ముందుకు సాగితే పండుగ దగ్గరికి వచ్చేసింది. దేవా, ఒక్క రాయితో శత్రువుని నీవు చిన్న దావీదు ద్వారా చంపావు. నేను చిన్నవాడిని కదా, ఇంత ఎట్లా మోయాలి, ఇన్ని సమస్యలు ఎలా మోయాలి, ఇంత పెద్ద పర్వతం లాంటి సమస్యలను అనుకోకుండా నీ మీద విశ్వాసం ఉంచుటకు మాకు నేర్పమని ప్రార్థించుకుంటూ పాడదాం. 1 Samuel 17:49-50. David had only a small stone. With that, he won such a gigantic figure, Goliath. The same stone is referred to some by some people who interpret the Bible as faith through which you can strike the Satan and come out in flying colors. పాడదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా, ఒక్క రాయితో అది అభిషేకం. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపై దిగిరమ్మయ్యా, అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపై దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును.
నీవు నాలో ఉందా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండును. గోలియాతును పడగొట్టి జయమందేదన్, గోలియాతును పడగొట్టి జయమందేదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప, నాపైకి దిగిరమ్మయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక్క వ్యక్తి దావీదుతో దేవుడు ఎన్న గొప్ప కార్యం చేశాడో అదే కార్యం ఈ అభిషేక సాంగ్యముల ద్వారా మనందరి ద్వారా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రజలు ఆశ్చర్యపడే రోజులు వచ్చునుగాక. ఆమేన్. ఈ పిల్లల విషయంలో కూడా జరుగునుగాక. ఆమేన్. రెండవ గుర్తు, రెండవ రాజుల గ్రంథం 2:7-8, 2 Kings 2:7-8. ఇక్కడ ఈ వ్యక్తి ఒకరు చేసే పని తిరిగి కార్బన్ కాపీలాగా చేయాలని ఆశించే వ్యక్తి కాదు, నేను దానికన్నా రెండింతల అభిషేకం పొందుకోవాలని కోరుకునే వ్యక్తి. మీకు తెలిసింది, ఇంకా మీకు క్లూ ఇవ్వాలని అక్కడ లేదు. ఎలీషా, ఏలియా, ఎలీషా యోర్దానును నది చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తరీయును తీసి చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు రెండుగా విడిపోయి దారి ఏర్పడెను. అతడు మరి ఎలీషా పొడి దారిన నడుచుకుని పోయి నది ఆవరి దరిని చేరిరి. చూశారు కదా, తర్వాత ఆయన ఒక్కసారి ఇవన్నీ చూసిన తర్వాత ఆగిపోలేదు. ఆయన పైకి వెళ్ళే వరకు చూసి నాకు రెండింతల అభిషేకం కావాలని కోరుకున్నారు. కొందరు అలాగే ఉండిపోతారు జీవిత కాలం అంతా, కొందరు ఇక నెక్స్ట్ లెవెల్కి చేరుతారు. మొత్తం ఇది కూడా మీకు ఒకప్పుడు చెప్పినది, ఇప్పుడు మీకు గుర్తుకు వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లెవెల్కి చేర్చాలి. ఇన్ని పనులు జరుగుతున్నాయి మీరందరూ అనుకున్నారా? నేను కూడా అనుకున్నానా. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటని కూడా అడిగారు చాలామంది. వాట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ది ఆస్ట్, దీస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నాం, కొన్ని రోజుల తర్వాత మీరు చూస్తారు కొత్త ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనుషులను కడతాం. నౌ వీఆర్ బిల్డింగ్ బిల్డింగ్స్, నౌ లేటర్ విల్ బి స్టార్ట్ బిల్డింగ్ పీపుల్, సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్. అలాంటి ప్రోగ్రామ్స్ త్వరగా మీరు ఒక్కొక్కటి చూస్తారు. 2 Kings 2:7-8, ఎలీషా వాంటెడ్ డబుల్ పోర్షన్ ఆఫ్ ఎలైజా. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, అభిషేకంలో ఒక్కొక్క స్థాయి నెక్స్ట్ లెవెల్ చేరే
ఆశీర్వాదకరమైన నవదిన ప్రార్థన. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండ నేను ఎలిషావలే యోర్దానును విడగొట్టేదను. నువ్వు నాలో ఉండ నేను ఎలిషావలే యోర్దానును విడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. రెండింతల దీవెనలు మీ ఇంటిలో మీకు పిల్లలకు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అపొస్తల కార్యములు 6:10-15. మాట్లాడుట అందు అతడు కనపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరి. అక్కడ ఆ న్యాయ సభలో కూర్చున్న వారందరూ స్టెఫాను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించింది. చూసారా, ఒక వ్యక్తి లోకములో ఉన్నప్పుడే దేవదూతలాగా కనిపించాడంట. అంటే రూపం మారింది. ఆత్మ పొందుకున్నప్పుడు మన రూపం మారిపోతుంది. మనం అందరికీ దేవుని యొక్క ప్రతిబింబముగా మారిపోతాం. వెన్ హోలీ స్పిరిట్ కమ్స్ ఆల్ హోల్ ఫామ్ చేంజెస్. వీఆర్ నో మోర్ ద సేమ్. వీ బికమ్ సంబడి న్యూ. ఎస్, స్టీఫన్ వెన్ హీ వాస్ టాకింగ్ దే కుడ్ నాట్ రెఫ్యూట్ హిస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ దే ఆల్ లుక్డ్ అట్ హిమ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద మీటింగ్ అండ్ హిస్ ఫేస్ వాస్ షైనింగ్ లైక్ ఎన్ ఏంజెల్. వీ రీడ్ దిస్ ఇన్ Acts 6:10-15. అయ్యా, మా కుటుంబం ప్రకాశించే దినంలో వచ్చునుగా. కానీ ప్రార్థనతో పాడుదారా ప్రియమైన సోదరి సోదరులారా, మీకోసమే కదా నవదిన ప్రార్థనలు. మీరు ప్రకాశించే దినంలో వచ్చునుగా. అభిషేకమా
ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండ నేను స్టెఫాను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. నీవు నాలో ఉండ నేను స్టెఫాను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోయేదను. అభిషేకమా ఆత్మాభిషేకమా, నేడు మా పైన దిగి వచ్చి అభిషేకించు. స్టెఫాను మీద దిగి వచ్చిన ఆ మహిమ ఈ ప్రపంచంలో మన ద్వారా రావాలని ప్రభుని ప్రార్థనతో అడుగుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఏడవ రోజు ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు పావుర రూపంలో దిగి వచ్చి రెక్కల క్రింద మనందరినీ దాచుకోవాలని, ఎవరైతే ప్రేమ లేకుండా ఉన్నారో ఏ విధంగా కోడి తన చిన్నపిల్లలకు వేడి స్పర్శనిచ్చి కాపాడుతుందో, అలాగే అగ్ని రూపంలో ఆయన దిగి వచ్చి ఇంగ్లీష్లో వామ్త్ ఆఫ్ హిస్ లవ్ ఆ వేడి స్పర్శను తల్లి బిడ్డకిచ్చి ఓదార్చి నిద్రపోస్తుందో, అలాగే మనలను దేవుడు దీవించమని చేసే ప్రార్థన ఇది. వేదనతో ఉన్న వారికి అర్పించుకుంటూ సంరక్షణ కోసం యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను
చేయుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును ఇక్కడ జరుగుతున్న పనులన్నిటినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక ఆమేన్. చేస్తున్న ప్రతి రోజు నవదన ప్రార్థనలో ప్రజలు వేచి ఉన్నారు విన్నపాళ్లతో. అవన్నీ జరుగుతుందని యేసువా నిన్ను నమ్ముచున్నాను. సో మెనీ ఇంటెన్షన్స్ మే బి దేర్ వర్డ్స్ బిలీవ్ ఇట్ అండ్ ట్రస్ట్ ఇట్ అండ్ సే ఇట్ Jesus, I trust in you. Punita Faustina Magara. Maa koraku prarthinchandi. Saint Faustina. Pray for us. Daniel Grantham 14వ అధ్యాయం 40వ వచనం. ఆయనను బానిసులుగా అమ్మేశారు, తీసుకెళ్ళిపోయారు. కానీ అక్కడ మనమైతే అక్కడ కంప్లైంట్ చేస్తాం, నేను ఏం చేశానని నన్ను నాకు ఇబ్బంది. కానీ అక్కడే ఉండి అభిషేకం పొందుకున్నాడు. ఎలాంటి అభిషేకం? ఒక్కటి చాలా జరిగింది, ఒకటి జరుగుతాను. దానియేలు గ్రంథం 14:40 దానియేలును సింహములకు మేతగా వేసిన తర్వాత 7 దినముల పిమ్మట రాజు అతని కొరకు శోకించుటకు సింహముల గుంట యుద్ధకు వెళ్ళాను. అతడు గుంటలోనికి తొంగి చూడగా దానియేలు దానిలో కూర్చుండి ఉండెను. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు? ఆయన బానిసుడుగా వెళ్ళాడు, ఆ దేశమునకే ప్రైమ్ మినిస్టర్ లాగా మారిపోయాడు. వాట్ అ ప్రమోషన్ ఫర్ హిమ్. సంబడి ఎల్స్ వుడ్ హావ్ కంప్లైన్, వై ఓన్లీ ఫర్ మీ, వాట్ డిడ్ ఐ డూ, వై ఇన్ మై ఫ్యామిలీ, వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు మీ. ఇన్ దాట్ ఓన్లీ హౌ టు ఫైండ్ యువర్ అనాయింటింగ్. డానియల్ వాస్ థ్రోన్ అస్ అ ప్రే ఫర్ ద లయన్స్ అండ్ ద కింగ్ కేమ్ టు ఫీల్ సారీ అండ్ వీప్ ఫర్ హిమ్. బట్ హిస్ గ్రేట్ సర్ప్రైజ్, హీ సా హిమ్ సిట్టింగ్ అమంగ్ ద లయన్స్ సేఫ్లీ. మీకు విరుద్ధంగా ఎవరు ఏది చేసినా అది వాటిలో, దానికి పేరు అభిషేకం. నీలో ఉన్న అభిషేకం వారికి తెలియాలి, వాళ్ళు భయపడిపోవాలి. ఈయనతో ఏమైతే పెట్టుకుంటే చాలా డేంజర్, దానికి పేరు అభిషేకం. ప్రార్థనతో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అభిషేకమా ఆత్మాభిషేకమా నిడుమా పైన దిగిరమ్ము అభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా నీడు నా పైన దిగిరమ్ము అభిషేకమా నీవు నాలో ఉండా నేను దానియేలులా సింహాల నోళ్ళను మోయించెదను. నీవు నాలో ఉండా నేను దానియేలులా సింహాల నోళ్ళను మోయించెదను. దేశానికి దీవెనగా జీవించెదను దేశానికి దీవెనగా జీవించెదను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. దానియేలు అభిషేకం కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని సోషల్ మీడియాలో, తర్వాత వ్యక్తిగతంగా వాట్సాప్లో మీకు తోచని రీతిలో అందరికీ పంపండి. వ్యక్తిగత ఆహ్వానముగా ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ తరఫున ఆదివారం నాడు జరగబోయేది నా పండుగ కాదు, మీ పండుగ కాదు, ఆత్మదేవుని పండుగ. ఆత్మదేవుడు ఆవరిస్తే మరియ తల్లి తరతరముల వారికి ధన్యురాలుగా మారిపోయింది. అలాంటి పండుగ మీకు దీవెనలు, మీకు మాత్రం కాదు మీరు సంతతి వారికి దీవెనకరంగా మారిపోయే పండుగ. ఇంతకుముందు బ్యానర్స్, కరపత్రికలు, తర్వాత బస్టాండ్లలో, బస్సులలో అలా చేసేవాళ్ళు. ఎందుకు నేను వచ్చిన తర్వాత దేవుడు అవన్నీ చేయటానికి కూడా పర్మిషన్ లేకుండా చేసేసాడు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మీరే పాంప్లెట్స్, కరపత్రికలు మీరు ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఎందుకంటే ఇలాంటి గొప్ప దినములు మనకు అరీదుగా దొరికేది ఈ సెంటర్. మీరు అనేక మేలులు పొందుకున్న సెంటర్. దయచేసి మీకు తోచిన రీతిలో విచారణలో ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తూ, ఎక్కడైనా చుట్టాలింటికి వెళ్ళాలంటే వెళతారు కదా, అలాగే మీ ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆత్మ దిగి వస్తే విడుదలంట. అలాంటి రోజులు మరి జరుగుతుంది నవదిన ప్రార్థన ఆదివారం. అందరు రండి, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఎర్లియర్ ప్యాంప్లెట్స్, బ్యానర్స్ ఆల్ ఓవర్ ఆల్ ద ప్యారిషెస్, బస్ స్టాండ్స్ అండ్ అదర్ ప్లేసెస్. Now, government also does not allow that. So, we need to have, you people do that in the form of pamphlet. You are the pamphlet. Social media, all these, use it, spread this message. Sunday is a big feast day, not my feast day, your feast day, Holy Spirit's feast day. Where there is Holy Spirit, there is freedom, liberation, deliverance, blessings. Amen. Anointing. Power, witness. Amen. If you want to receive all these things, come and be blessed. 10 o'clock, we begin that wonderful day. నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ ముందుగానే శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. టుమారో, రేపటి దినం, ఇంకా ఎల్లుండి, రెండు రోజులే ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ నవదిన ప్రార్థనలు పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. దేవుని చిత్తమైతే రేపు తమిళం భాషలో ఉన్న పాటను ఇంతకు ముందు ఒకసారి పాడాను. వారుమయ్యా నల్లవరే, రావయ్యా మంచివాడా, పావుర రూపమై దిగి వచ్చితివా. ఆ పాటను రేపటి దినం పాడటానికి ప్రయత్నం చేద్దాం. రేపు శుక్రవారం ప్రభు సన్నిధిలో గడిపే గొప్ప దినం. చివరి గుర్తు 1 యోహాను 4:4 లౌకికులకు వారిలో ఉండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ మహాశక్తివంతమైనది. భయపడవద్దు. బయట లోకంలో వాళ్ళు పవర్ఫుల్ పీపుల్, వాళ్ళు పదవికి చెందిన వాళ్ళు,
వాళ్ళు గొప్పవాళ్ళు, ఇవన్నీ మనకు అక్కరలేదు. నాలాంటి తెలుగు రానటువంటి వ్యక్తిని వాడుకుంటున్నాడంటే మిమ్మల్ని ఈ రాష్ట్రంలో ఎంతగా వాడుకోవాలి, తప్పకుండా వాడుకుంటాడు చూడండి. దినములు వస్తాయి మీరు చెప్తారు ఒకరోజు, నేను చదవలేదు, నా జాతి ఇది, నా కులం ఇది, ఇవన్నీ అక్కరలేదు. దేవుడు ఆయన ఆత్మను పంపిస్తే అందరినీ వాడుకుంటాడు. భాష కూడా వద్దు, ఆయన భాష అన్య భాష, దేవుని భాష. అందుకే అన్య భాషలో మాట్లాడతారు ప్రజలు, వేరే భాష. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ యూ విల్ గివ్ యూ. 1 John 4:4, ద వన్ హూ ఈజ్ విద్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద వన్ హూ ఈజ్ అవుట్ సైడ్. నథింగ్ టు వరీ, యు హావ్ గ్రేట్ పవర్ ఇన్ సైడ్ యూ. దట్స్ వాట్ 1 John 4:4 సేస్. పాటి ముగించే లోపల ఆ మహత్కర శక్తి నన్ను, నిన్ను, ప్రపంచంలో బలహీనులందరినీ ఆవరించునుగాక. ఆమేన్. పాట ద్వారా స్వస్థతలు, విడుదల, అద్భుత కార్యములు జరుగునుగాక. ఆమేన్. ఆదివారం వచ్చే ప్రజలందరికీ జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ద్వారా, ప్రేమ విందు ద్వారా గొప్ప అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో, ఆశీర్వాదంతో ముగిస్తాం. అభిషేకమా ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగి రమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగి రమ్మయ్యా. నీవు నాలో ఉండా నేను సాతానును ఎదురించి పోరాడెదను. నీవు నాలో ఉండా నేను సాతానును ఎదురించి పోరాడెదను. నాలో ఉన్న నీవు గొప్పవాడని నిరూపించెదను. నాలో ఉన్న నీవు గొప్పవాడని నిరూపించెదను. అభిషేకమా ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి మా పైకి, ప్రపంచంలో ప్రతి మానవుని పైకి దిగి రమ్మయ్యా, సాక్షులుగా మార్చుమయ్యా. 9 రోజులు సిద్ధపాటు. ఎలా దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడు? ఈ లింక్ను అందరికి పంపండి. ఇంకా ఎంతమంది పాల్గొనలేదో 9 రోజులు ఏమేమి చెప్పానో అవన్నీ ఒకసారి చూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఆదివారం రండి. గొప్ప దీవెనలు నిండి పొరలే పాత్రగా సమృద్ధి కలుగ చేయునుగాక. ఆమేన్. ప్రార్థనతో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 9 రోజుల అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం నీ పండుగ కోసం వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అభిషేకం పొంది ఆత్మతో నింపబడాలని వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు పాడిన పాటలని మా ఇంటిలో జరగాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పండుగ కోసం తెర వెనుక పని చేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెద్ద హాల్లో జరుగుతున్న పనులన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే వారంలో మా ఇండ్లలో జరుగుతున్న శుభకార్యముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థనతో ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దివ్య మేఘన లక్ష్మి, మీ ముగ్గురిని దేవుడు పేరు పెట్టి పిలచి ప్రకాశించబడిచేయబోతున్నాయి. ఆమేన్. ఒక వ్యక్తి, మీ నేల, మీరు కొనుక్కున్న భూమి ఎడారిలాగా ఉంది, ఇక్కడ ఏమొస్తుందని అందరు నవ్వుతున్నారు. ఒకరోజు నీవు కొనుక్కున్న భూమిలో అనేక మంది ఆ ఏరియాలో ఇల్లు కట్టుకోబోతున్నారు. ఆ ఏరియాలో దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు, నిన్ను సాక్షిగా కూడా నిలబెడతాడు. అలాగే ఒక వ్యక్తి కళ్ళద్దాలు మారుస్తూ ఉన్నావు, ఎందుకో తెలియట్లేదు. ఆ వ్యక్తికి ఉన్న సమస్య నుండి దేవుడు విడుదలను దయచేస్తాడు. ముక్కు రంధ్రంలో ఒక సమస్య ఉన్న వ్యక్తిని ఆపరేషన్ లేకుండా దేవుడు కాపాడబోతున్నాడు. అలాగే మోకాలు, కుడి వైపు మోకాలు చెంబపై అరిగిపోయిన ఒక వ్యక్తికి దేవుడు ఆశీర్వాదం దయచేస్తాడు. ఆమేన్. కడుపులో పుండులాగా మారిపోయినటువంటి ఆ సమస్య దేవుడు ఈ పాట ద్వారా రక్తాన్ని ప్రవహింపచేసి స్వస్థపరుస్తాడు. ఆమేన్. తల వంచి ఇంకా ఎవరికైతే స్వస్థతలు కావాలో మీరు ఎక్కడ మీ చేయి ఉంచాలో అక్కడ ఉంచి ప్రార్థన కోసం, స్వస్థత కోసం ప్రార్థించండి. దయగల తండ్రి, ఎక్కడ బిడ్డల చేతుల నుంచి ప్రార్థిస్తున్నారో ఆత్మదేవుడు అభిషేకం ద్వారా అనేక విషయాలు ఈ రోజులు వింటున్నాం. అది వీరి శరీరంలో వ్యాధికి స్వస్థతగా ఔషధముగా మారిపోనుగాక. సో మెనీ థింగ్స్ వీఆర్ హియరింగ్ అబౌట్ అనాయింటింగ్ అండ్ హోలీ గోస్ట్ డ్యూరింగ్ దిస్ నోవీనా. మే ఆల్ దట్ సీక్రెట్స్ కమ్ లైక్ ఎ పవర్, ఎంపవర్ అండ్ హీల్ అండ్ డెలివర్ అండ్ బ్రింగ్ గుడ్ న్యూస్ టు దిస్ పీపుల్ ఇన్ జీసస్ నేమ్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ ఏడవ రోజు నవదిన ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఏడు అనే సంపూర్ణ నంబర్ ద్వారా అన్నిటినీ సంపూర్ణం చేసి పరిపూర్ణతను దయచేసి దీవించునుగాక. ఆమేన్. ఇస్ ద ఫుల్ఫిల్ నంబర్ ఆన్ ది సెవెంత్ డే ఆఫ్ నవీనా. May the Lord fulfill every promise that He made for you, and soon you will become a testimony. In Jesus' name, in the name of the Father, and the Son, and the Holy Spirit, we pray. Amen. Abhishekama, Atma Abhishekama, Mammu Divinta, Mappaiki, Digivachi, Sakshuluga, Marchuma. God bless.